హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి, ఈవినింగ్ టు నైట్ అన్నమాట. మేము ఈవినింగ్ ఇక్కడ టెర్రస్ పైకి వచ్చేసాము. మా పైన మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము, ఇక్కడ టెర్రస్ పైకి వచ్చాము. ఈరోజు చాలా బాగుంది క్లైమేట్, అందుకని పిల్లలందరం వచ్చి పైన కొద్దిసేపు స్పెండ్ చేద్దామన్నట్లుగా ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి పిల్లలు కూడా ఎలా ఆడుకుంటున్నారో మీకు చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ చూడండి, నిక్కి అలాగే సన్ని ఎలా ఆడుతున్నారో చూడండి. అదన్నమాట, ఇంకా చూపిస్తాను మీకు ఎలా ఆడుతున్నారో. సన్ని ఏం చేస్తున్నా? వాడు చంటి అండి, పెద్ద ఆయన. నిక్కి కమ్. అక్కడ ఏదో ఏదో వాళ్ళు పెట్టుకొని ఇల్లు లాగా చేసుకున్నారు, దాని కింద అలా కూర్చోవడం వల్ల. ఈ పక్క చూడండి నిక్కి ఎలా ఆడుతున్నాడో. ఇప్పుడు చెప్పు. ఇక్కడికి రా నువ్వు, దగ్గరికి ఇక్కడికి. అక్కడ చూడండి పైన, అప్పుడే మూన్ వచ్చేసాడు. పడేస్తున్నాడు, లాగేస్తున్నాడు అండి నిక్కి. చూసారా అక్కడ పైన? అయ్యో నన్ను చూడండి ఎలా రక్కుతున్నా. చూసారా ఎట్లా రక్కుతున్నాడో. చిన్ని రాక్షసుడు. చాలా పెయిన్ వస్తుందండి, పట్టుకున్నానని. చూడండి ఎలా చేస్తున్నాడో, మళ్ళీ వెళ్తున్నాడు. ముగ్గురు చూడండి బాగా ఆడుకుంటారు ఈవినింగ్ టైంలో. మేము ఇట్లా పైకి వచ్చేసినామంటే చాలా బాగా ఆడుకుంటారు. ఏనా నిక్కి? ఏంటి నిక్కి, అన్న అక్క ఏం చేస్తున్నారు? అదే
ఏంటండి? ఇది మా వ్యూ అండి, రోడ్ కనిపిస్తుంది, చుట్టుపక్కలంతా వ్యూ. ఈవినింగ్ చాలా బాగుంది కదా. బర్డ్స్ అవి కూడా వెళ్తుంటాయి, చూసారా ఇలా వెళ్తున్నాయో. అలాగే మీకు రోడ్డు కూడా చూపిస్తాను నేను. మాకు రోడ్డు ఉంది, బాగుందా మా టెర్రస్ పైన, బాగా ఆడుకుంటారు పిల్లలు ఇక్కడ. హై ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు నైట్ అయిందండి, చూసారు కదా. ఇంకా ఇప్పుడు నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి, వెళ్దామా? మరి చికెన్ తెచ్చుకున్నాడు వాళ్ళ డాడీ, చికెన్ చేస్తున్నాను ఇప్పుడు. చికెన్ గ్రేవీ మసాలా, అది ఎలా తయారు చేయాలో చూద్దాము. చికెన్ గ్రేవీ మసాలా అండి, రైస్లోకే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి, పదండి. హలో, ఈరోజు మనం నైట్ డిన్నర్కి అన్నమాట చికెన్ గ్రేవీ చేసుకుంటున్నాను. చికెన్ తెచ్చారు ఈరోజు నైట్ రైస్లోకి. ఫస్ట్ ఆయిల్ వేయించుకున్నాను, అందులో ఆనియన్స్, రెండు ఆనియన్స్ వేసాను, బాగా పెద్దగా తరుగుకున్న రెండు ఆనియన్. ఇవి బాగా వేగాలి. బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి, చూసారా ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇందులో వేసుకుందాము అల్లము, వెల్లుల్లి, దంచిన మసాలా. ఇవి బాగా వేగిపోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఈ మసాలాలో ఇప్పుడు మనం ఏమేసుకోవచ్చు అంటే, మెంతి కూర, ఇది నీట్గా కడిగి పెట్టుకుందాం మెంతి కూర. సిమ్లో ఉంచుకొని వేపుకుంటున్నాను నేను. అలాగే ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు మెంతి కూర వేస్తే ఆ స్మెల్లే వేరన్నమాట, చాలా బాగుంటుంది. ఇవి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, ఇది కూడా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం హైలో పెంచి కొద్దిగా వేపుకోవాలి. తప్పకుండా మెంతి కూర, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు మనం వేసుకుందాము చికెన్. ఇది హాఫ్ కేజీ చికెను, ఇందులో ఉప్పు పసుపు వేసి నేను ఉడికించి పెట్టాను. ఆ బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలాగా బాగా ఉడికించి పెట్టాను అన్నమాట. ఇది వేసుకుందాం. ఇది గరం మసాలా పౌడర్, ఇది వేసుకోవాలి తర్వాత.
ఇది చికెన్ మసాలా పౌడర్, ఇది కూడా ఒక స్పూన్ మైన వేసుకోవాలి. అది ఒక స్పూను, ఇది ఒక స్పూన్ అన్నమాట. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం. ఇది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, అలాగే మీరు తగినంత కారం వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తింటే కారం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. నెక్స్ట్ వేసుకుందాం మనం టమాటాస్ వేసుకుందాం. నేను 3 టమాటాస్కి తరుక్కున్నాను, ఇది గ్రేవీ కోసం కదండి. ఇది 1/2 kg చికెన్, 1/2 kg చికెన్లోకి 3 టమాటాస్ నేను వేసుకున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయండి. ఇందులో మనం గ్రేవీ కదా, 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇది కొంచెం సేపు కుక్ అవ్వాలి. మనం క్లోజ్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, బాగా వాటర్ అంతా గ్రేవీ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కర్డ్ వేసుకుందాం, 1/2 కప్ కర్డ్. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది గ్రేవీ కదా, వెరీ వెరీ యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది కొద్దిసేపు మనం క్లోజ్ చేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చికెన్ గ్రేవీ. మేము ఇలా చేసుకుంటాం, మీరు ఎలా చేసుకుంటారు? ఇంకా చివరిగా దీనికి పైన కొత్తిమీర చల్లేద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ పెరుగుతో చాలా బాగుంటుంది, రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. బాయ్. రైస్లోకి తీసుకున్నామండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా వస్తుందండి. చికెన్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. హలో ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో మొత్తం, అలాగే చికెన్ గ్రేవీ మసాలా కూడా చూసారు కదా. ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. అది రైస్లోకి తిన్నాం మేము ఈరోజు నైట్. అలాగే మా పిల్లల ఆటలు కూడా ఎలా అనిపించాయో మీరు తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు నా వీడియో చూడడం మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ.